హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీ సర్కిల్ నుంచి మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో తెలుగు పీపుల్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఈ ఎగ్జామ్లో తెలుగుకు సంబంధించి 25 మార్క్స్ ఉంటాయి. జాబ్ రావడానికి దీంట్లో ఎక్కువ అవకాశం ఉంటుంది తెలుగు పీపుల్కి. దీన్ని ఏ స్టేట్ వాళ్ళైనా కానీ అప్లై చేసుకోవచ్చు, బోత్ ఏపీ అండ్ తెలంగాణ. సో దీనికి రిజర్వేషన్ నాన్ లోకల్ లోకల్ అని ఎటువంటివి ఉండవు ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంతేకాకుండా ఆల్ ఉమెన్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అనేది దీంట్లో లేదు. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఏపీ పోస్టల్ సర్కిల్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ సంబంధించి రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. వేకెన్సీ టేబుల్ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అంటే పోస్టల్ డివిజన్స్, ఆర్ఎంఎస్ డివిజన్స్ అని 3 కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కింద మనం చూసుకున్నట్లయితే, సపోజ్ ఇక్కడ పోస్టల్ డివిజన్ గుంటకల్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కింద 4, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 2, టోటల్ 8. సో పీడబ్ల్యూడి వాళ్ళకు ఎటువంటి జాబ్స్ అనేటివి లేవు ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇక్కడ ఒక జాబ్ అనేది ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు నచ్చిన డివిజన్కి మీరు జాబ్స్ అనేటివి చూసుకోవచ్చు. సో మనము దీంట్లో ఏ జాబ్కైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కింద టోటల్ 37, పోస్టల్ డివిజన్ కింద 1, సో ఆర్ఎంఎస్ డివిజన్ కింద 69, ఓవరాల్గా 107 పోస్టులు అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. సో వేకెన్సీ టేబుల్లో పీడబ్ల్యూడి 1, పీడబ్ల్యూడి 2, 3 అలా మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్. సో ఎవరైతే పీడబ్ల్యూడికి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళందరూ ఈ డీటెయిల్స్ని క్లియర్గా చదవండి. సో ఇక్కడ పీడబ్ల్యూడి 1 అంటే బ్లైండ్నెస్ అండ్ లో విజన్, సో 2 అంటే డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్. సో ఈ విధంగా వాళ్ళు క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారనమాట. లెవెల్ 1లో 18,000 రూపీస్ అనేది శాలరీ ఉంటుంది, ప్లస్ మనకు అలవెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 25 ఇయర్స్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి ప్లస్ అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ అయితే 13 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ 12/5/2018 కి వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాట్రికులేషన్ లేదా ఐటీఐ క్వాలిఫై అయిన, సో ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మాట్రికులేషన్ అంటే 10th క్లాస్ లేదా ఎస్ఎస్సి. సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కర్నూలు, విజయవాడ విశాఖపట్నంలో ఉంటాయి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ www.apipost.in అనే వెబ్సైట్ లో వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. నెక్స్ట్ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకు టోటల్ గా 100 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇవి 10th క్లాస్ స్టాండర్డ్ లో ఉంటాయి అనమాట. సో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో ఎగ్జామ్ ని 3 కేటగిరీస్ గా వీళ్ళు డివైడ్ చేస్తారు, పార్ట్ ఏ, బి, సి అని. సో మనకు పార్ట్ ఏ లో 25 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పార్ట్ బి లో 25 మార్క్స్ మ్యాథమెటిక్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో పార్ట్ సిని 2 సెగ్మెంట్స్ గా వీళ్ళు డివైడ్ చేస్తారు. దీంట్లో 25 మార్క్స్ కి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలానే 25 మార్క్స్ కు తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు తెలుగు పీపుల్ కి. అన్ని క్వశ్చన్స్ మనకు మల్టిపుల్ చాయిస్ ప్యాటర్న్ లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 120 మినిట్స్ ఉంటుంది. సో 120 మినిట్స్ కి మనం 100 క్వశ్చన్స్ అనేటివి చేయాలన్నమాట. సెక్షనల్ వైజ్ అలానే ఓవరాల్ గా వీళ్ళు కట్ ఆఫ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. పార్ట్ ఏ అండ్ బి లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి మినిమం 10 మార్క్స్ రావాలి, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 8 మార్క్స్, అదే ఓబీసీ వాళ్ళకు 9 మార్క్స్ అనేది రావాలి ఫ్రెండ్స్ మినిమమ్ పార్ట్ ఏ అండ్ బి లో. పార్ట్ సి లో 2 సెగ్మెంట్స్ లో మనకు అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే మినిమం 10 మార్క్స్, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 8 మార్క్స్, సో ఓబీసీ క్యాండిడేట్స్ కి 9 మార్క్స్ రావాలి. సో ఈచ్ సెగ్మెంట్ లో మనకు 2 సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ సెగ్మెంట్ లో సో ఓవరాల్ గా అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 40 మార్క్స్ అనేది రావాలి ఫ్రెండ్స్ మినిమమ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 33 మార్క్స్, అలానే ఓబీసీ వాళ్ళకు 37 మార్కులు అనేది రావాలన్నమాట. సో సెలెక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ ప్రొబేషన్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అనేది ఉంటుంది, అలానే ఎగ్జామినేషన్ ఫీ 400 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్స్ కి మనకు 400 రూపీస్ పే చేయాలని అవసరం లేదు, వాళ్ళు కేవలం 100 రూపీస్ పే చేస్తే చాలు. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్
క్యాండిడేట్స్ కేవలం 100 రూపీస్ మాత్రమే పే చేయాలి, వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు బోత్ 100 రూపీస్ అండ్ 400 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ 100 రూపీస్ మాత్రమే పే చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే బోత్ 100 రూపీస్ అండ్ 400 రూపీస్ పే చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ ఉంటే వాళ్ళు కేవలం 100 రూపీస్ మాత్రమే పే చేయాలి. ఫ్రెండ్స్, ఫీ అనేది ఒక్కసారి పే చేసిన తర్వాత రీఫండ్ అనేది ఉండదు, ఇది కేవలం పోస్ట్ ఆఫీస్ లో మాత్రమే ఈ పేమెంట్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది 3 స్టెప్స్ లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ లో మనము నేము, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, జెండర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, 10th క్లాస్ మార్క్స్ లో ఏ విధంగా ఉంటే ఈ డీటెయిల్స్ కూడా ఆ విధంగా ఉండాలన్నమాట. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టినప్పుడు మీకు ఒకసారి ఎడిట్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు సబ్మిట్ కొట్టారంటే దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం అనేది ఉందన్నమాట. సో ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వీళ్ళు మొబైల్ కి అలానే మెయిల్ ఐడికి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫర్దర్ ప్రాసెస్ కోసం ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో మనకు ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక స్లిప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని మీరు పోస్ట్ ఆఫీస్ లో పోయి ఈ పేమెంట్ అనేది చేస్తే సో వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారనమాట. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అలానే వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ లో మీకు ఎగ్జాక్ట్ గా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది సేమ్ ఉండాలి. సో మీరు పేమెంట్ చేసిన 72 అవర్స్ లోపల మీ మొబైల్ కి ఒక SMS వస్తుంది ఫీ పేమెంట్ కన్ఫర్మేషన్ అయినట్టు. ఫైనల్ స్టెప్ లో మనము SSC మెమో అలానే ఎగ్జామినేషన్ సెంటర్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఫోటో 50 KB కంటే తక్కువ ఉండాలి, అంతేకాకుండా సిగ్నేచర్ మనకు 20 KB కంటే తక్కువ ఉండాలి. సో మీరు ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత ఎటువంటి మాడిఫికేషన్ కి అవకాశం అనేది ఉండదు. సో మీరు అప్లై చేసేటప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా చూసి అప్లై చేయండి. ఫ్రెండ్స్, సో ఈ మంత్ 12th నుంచి ప్రైమరీ రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. సో నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు నైట్ 11:59 PM వరకు మనము ఆన్లైన్ లో దీన్ని అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ పోస్ట్ ఆఫీస్ లో 14/5/2018 వరకు మనం పేమెంట్ అనేది చేయొచ్చు. సో మనం ఫైనల్ సబ్మిషన్ 18/5/2018 లోపల చేయాలన్నమాట. సో మీరు ప్రైమరీ రిజిస్ట్రేషన్ మీరు లాస్ట్ డేట్ గా కన్సిడర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీరు చూస్ చేసుకున్న సర్కిల్ లేదా డివిజన్ కి, సో అక్కడ అప్లై చేసిన మెంబర్స్ వాళ్ళ యొక్క మెరిట్ ని బట్టి మీకు పోస్ట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు వెబ్సైట్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకు ఎగ్జామ్ కి రావడానికి పోవడానికి వీళ్ళు ఎటువంటి అలవెన్సెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. సో ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళు ఇక్కడ హెల్ప్ డెస్క్ మొబైల్ నంబర్ అలానే ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేశారు, కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ పోస్టల్ సర్కిల్ రీసెంట్ గా రిలీజ్ చేసిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.